నేడు కొత్తవలస మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను ధర్నా చేపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లి శ్రీనివాసరావు మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, సేటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ మాట్లాడుతూ 2024 సంవత్సరానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు అరా కోరా చాలీచాల నివేతనాలు పడుతున్నాయి. ఒక్కొక్క కార్మికుడికి రోజు కూలీ 51 రూపాయలు మరియు మరికొన్ని గ్రూపులకు 81 రూపాయలు, 91 రూపాయలు, 101గాను రోజు కూలీ పడుతుంటే కుటుంబాలను ఎట్లా పోషించాలి? మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు రోజుకులీ 300 రూపాయలు తగ్గుకున్నా ఇవ్వాలని ప్రకటన చేసింది అని డిమాండ్ చేశారు. ఈరోజు వ్యవసాయ